తినే కొద్దీ తినాలనిపించే లొట్టలు వేసుకుంటూ తినే మంచి టీ టైం స్నాక్ని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము. కర్ణాటకలోని మధుర ప్రాంతంలో దీన్ని రెగ్యులర్గా టీ టైం స్నాక్గా తింటారు. దీన్ని చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి రెసిపీ అండి ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు దాని ప్రిపరేషన్ అయితే చూద్దాము. నేను ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు మైదాపిండి, అరకప్పు బొంబాయి రవ్వ, కొద్దిగా అల్లం తరుగు, కొంచెం పచ్చిమిర్చి తరుగు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక టీ స్పూను కారం, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక స్పూను, ఒక కప్పుతో ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు కొత్తిమీర తరుగు, సరిపడినంత ఉప్పు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. వీటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కాచినటువంటి నూనెను వేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయండి ఈ మధుర వడలు. బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి చక్కగా మనకి తయారయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకుంటేనే ఈ వడలు మనకి చక్కగా వస్తాయన్నమాట. మరీ పలచగా అవ్వకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మీకు తెలుసు కదా ఈ రకంగా మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇలా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదా చక్కగా పిండి అయితే ఇలా తయారైంది. ఇప్పుడు ఒక అరిటాకు కానీ ఒక పాలిథిన్ కవర్ కానీ తీసుకొని కొంచెం నూనె రాసి దాని మీద ఇలా పిండి ముద్దను పెట్టి ఇలా చేత్తో ఒత్తుకోవాలన్నమాట. చాలా చాలా రుచిగా ఉంటాయండి ఇవి. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. వీటిని పెద్దవాళ్ళకైతే కొంచెం మెత్తగా ఉండేలాగా చేసుకోవచ్చు, అంటే లేతగా ఉండేలాగా వేగితే సరిపోతుంది. అదే క్రిస్పీగా చేసుకుంటే 2-3 రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటాయన్నమాట. దీన్ని ఇలాగా వేపుకుంటున్నాం కదా, రెండో వైపును కూడా ఇలాగ తిప్పేసుకుందాము. క్రిస్పీగా చేసి పెట్టుకుంటే 2-3 రోజుల వరకు దీన్ని చక్కగా డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండేటువంటి మధుర వడని మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. నేను ఇంకో వడనైతే వేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటాయండి ఇది టీ టైం స్నాక్ గాను. రకరకాల రెసిపీస్ని మనం ఇంటి వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.